ఎస్ సార్. అన్నా నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడన్నా బాగా థాట్స్కి సఫర్ అయిన స్టేజ్ ఏమైనా ఉందా స్టార్టింగ్? అఫ్కోర్స్. నేను ఇబ్బంది పెట్టిన థాట్స్ ఏమన్నా బాగా చాలా ఏమైనా ప్రపంచానికి సంబంధించిన అన్ని థాట్స్ ఇబ్బంది పెట్టినాయి. డబ్బు ఒక థాట్, రిలీజియన్ ఒక థాట్, కులం ఒక థాట్, ఆర్థిక అసమానతలు ఒక థాట్, నేను బీదవాడి అన్నది ఒక థాట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్. అంటే నేను ఎక్కువ కన్సిస్టెంట్గా చాలా రోజుల వరకు అన్ని ఇబ్బంది ఇవన్నీ ఇబ్బంది పెట్టింది మరి అందులోంచి బయటపడడానికి. అది ఏమిటి అసలు? అంటే థాట్స్ వస్తే పోతే కరెక్టే, నా అస్తిత్వం ఏమిటి అసలు? అట్లాంటి ఒక చిన్న స్ఫురణ కలిగింది ఒకటే. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నిరంతరం అరుచుకునేవాడికి హఠాత్తుగా అరుస్తున్నప్పుడు అనిపించింది ఈ ఇన్నిసార్లు అరిచింది నేనేం సాధించాను, ఆగిపోయాడు. అట్లా చిన్న ఆగిపోవడం జరిగింది. దెన్ ఐ లుక్డ్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్. మతం ఉంది, అది అంటించుకున్నది ఎవరు? నా మీద గన్ను పెట్టి ఎవరు చెప్పలేదే. నేను కూడా అనుకుంటున్నాను. డబ్బు ఉంది కానీ నా దగ్గరకు వచ్చి చెవులో నువ్వు బీదవాడివి అనివ్వడం లేదు. నేను అనుకుంటా అంటే ఆల్రెడీ మనని సెల్ఫ్ ఏమంటారు ఫస్ట్ నుంచే కండిషనింగ్ చేశారు, చేశారు. సో వాళ్ళు చేసినప్పటికీ నువ్వు ఓన్ చేసుకున్నావు దాన్ని. అంటే మన అన్కాన్షియస్గా జరిగిపోతుంది అన్నది. జరిగిపోయింది, అదే చెప్తున్నా. జరిగిపోయిన తర్వాతే నాది అంతా వస్తుంది. బట్ కాస్త స్థిరంగా ఒకసారి చూస్తే తెలిసింది అవి ఉన్నాయి, ఉండని. సో నా ఎగ్జిస్టెన్స్కి వాటితో పనిలే. సో కొన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత అత్యంత ముఖ్యమైన ఆలోచనలు కొంత పట్టుకున్నాయి. కొన్ని కపుల్ ఆఫ్ మంత్స్ కావచ్చు, కపుల్ ఆఫ్ ఇయర్స్ కావచ్చు. డబ్బు అన్నది నన్ను బాగా ఆలోచింపజేసిన ఒకటి. అంటే నేను ఒక కైండ్ ఆఫ్ ఎకానమిస్ట్ని. అంటే డబ్బు గురించి, అంటే దేశ ఎకానమీ గురించి ఒక ఆర్థికవేత్త ఆలోచిస్తాడు. ఒక పర్సనల్ లెవెల్లో డబ్బు నా జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది? నాకు ఎంత డబ్బు కావాలి? ఎంత డబ్బు డబ్బు? ఐ క్వశ్చన్ మై ఓన్ సెల్ఫ్. అసలు ఏం కావాలి? సరే నీ పక్కన ఒకటి దగ్గర కోట్ ఉన్నాయి, వాడు అందులో రూపాయి ఇవ్వడు నీకు, పోల్చుకుని ఉపయోగపడదు. మహేష్ బాబు అందంతో పోల్చుకుంటే నీకు అందం రాదు. ఓవరాల్గా నాకు తెలిసింది ఏంది, పోలిక తీసేస్తే నీ దగ్గర ఉండాల్సింది నీ దగ్గర ఉంది. అయినప్పటికీ నీకు కొన్ని అవసరాలు ఉన్నాయి. అయినప్పటికీ నీకంటూ ఒక శరీరం ఉంది, నీకంటూ ఒక మనస్సు ఉంది, నీకంటూ ఒక కొంత పొటెన్షియల్ ఉంది. ఫస్ట్ టైం ఐ హ్యావ్ రియలైజ్డ్ వాట్ ఐ హ్యావ్ అంతవరకు. ఇప్పుడు ఆ తర్వాత మనీ గురించి ఒక నిర్ణయానికి వచ్చాను. జీవితంలో పని అనే ఆస్పెక్ట్లో చాలా టైం పట్టింది, చాలా పిల్లి మొగ్గులేయాల్సి వచ్చింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన, పరిగెత్తిన, షార్ప్ పార్ట్ టైం జాబ్ చేసిన, అట్లా చేస్తుంటే ఇట్లా కాదు, అట్లా కాదు, ఇట్లా ఏమేమో. నాకు అప్పుడు ఒక చిన్న చిట్కా చిక్కింది. మళ్ళా ఇలా నిరంతరం స్పృశిస్తూ ఉండగా నీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఊరికే టచ్ చేసి వదిలేసేవాడికి మైండ్ యాక్టివేట్ కాదు. ఒకటే దాన్ని నిరంతరం స్పృశిస్తూ ఉండగా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినట్టు అనిపించి కొత్త డోర్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ మన ఫోన్. మనం వాడుతున్న ఫోన్, ఊరికి ఫోన్ అన్న ఆలోచన రాగానే పనిచేస్తలేదు, లేదా ఐడియా వర్కౌట్ కాలేదు, ఆపలేదు. ఎవరో కాన్స్టాంట్గా ఆ ఐడియాని టచ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో సొల్యూషన్ ఏమిటి? సొల్యూషన్ ఏమిటి? ఇప్పుడు మెడికల్ సైన్సెస్, విజ్ఞానం అట్లా పనిచేస్తుంది. సో నీవు నీ మీద పనిచేసే ప్రక్రియను ఒక సైన్స్గా చూసినప్పుడు సడన్గా నీకు కొత్త ఆలోచనలు వస్తాయి. అవి ప్రపంచి రాలే. అప్పటి వరకు ఇచ్చిన ఆలోచనలు కండిషన్డ్ ఎవరెవరు ఇచ్చారు. మొట్టమొదటి నాకు ఆలోచన వచ్చింది, నాలో పుట్టింది. దాని ఒరిజినేషన్ ఎక్కడ లేని లేదు. ఆలోచన ఏమిటి? బతకడానికి డబ్బు అవసరం. టిక్ పెట్టేసిన 100% అవసరం చేయాలి. ఈ డబ్బు కోసం డైలీ 8 అవర్స్ అట్లా 1 మంత్ పని చేయడంలోనే ప్రాబ్లం ఉంది. ఇది తెలుసుకోండి. ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు అరిస్టాటిల్ ఎట్లయితే బాత్ టబ్లో యురేకా నరిచిండో నేను అట్లే అరిచిన. ఇక్కడుంది ఏదో మ్యాజిక్. ఇప్పుడు నా జీవితానికి అదే సూత్రం. డబ్బు అవసరం గుర్తించాను, కానీ దానికోసం నెలంతా పనిచేయవలసిన అవసరం లేదు. కొన్ని గంటల్లో డబ్బు రావాలి, ఓకే, టిక్ వచ్చింది. ఇప్పుడు కొన్ని గంటల్లో డబ్బు వచ్చే పని ఏమిటి అని అన్వేషిస్తుండగా నాకు తెలిసింది, అది లీగల్ అయి ఉండాలి, మోరల్లీ కరప్ట్ అవ్వకూడదు. ఎలా వస్తుంది సార్? వాట్ ఈజ్ ఇట్? నేను చాలా తీవ్రంగా ఆలోచించాను సార్. ఇలా నేను చేసిన 2-3 సంవత్సరాల వరకు దానికి సంబంధించిన ఏ థాట్ నాకు రాలేదు. నాకు ఐడియా వచ్చింది,
అంటే ఎలా ఉందంటే మనిషి ఎలా ఎగురు వచ్చింది, బొమ్మ గీసి పెట్టావు కానీ ఎలా ఎగరాలో తెలుస్తలేదు. ఐడియా వచ్చింది, డబ్బు అవసరం, ఆ డబ్బుని తక్కువ సమయంలో ఎర్న్ చేయగలిగితే నీకు డబ్బు పట్ల లిబరేషన్ వస్తుంది. తర్వాత తర్వాత చాలా విషయాలు తెలిసాయి, డబ్బు పట్ల వ్యామోహం ఉండకూడదు, డబ్బు అవసరమని గుర్తించాలన్నది లాటర్ డేట్లో వచ్చింది ఒక రియలైజేషన్. ఇప్పుడు నేను కరప్ట్ అవ్వను, ఇప్పుడు నాకు కోటి రూపాయలు ఇచ్చినా నాకు ఎగ్జైట్మెంట్ ఉండదు, రూపాయి ఇచ్చినా ఎగ్జైట్మెంట్ ఉండదు. రూపాయికి ఎంత విలువ ఇస్తున్నా కోటికి అంతే విలువ ఇస్తే, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. నా దృష్టిలో డబ్బు రూపాయికి వచ్చేది రూపాయికి వస్తుంది, కోటికి వచ్చేది కోటికి వస్తుంది. తెలుసుకుందాం, ఇది ఇంతవరకు ఫ్లక్చువేట్ కాలేదు 2009 నుంచి. సో అట్లా నాకు సంబంధించిన అన్ని విషయాలని ప్రత్యక్షంగా నేనే స్పృశించి వాటిని ఒకనొక అవగాహనతో నిలబెట్టి చూసాను. ఇప్పుడు ఫోన్ పనిచేస్తా లేదా, ఆర్&డి డిపార్ట్మెంట్ ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళు టెస్ట్ చేస్తారు ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. అట్లా నేను చేసే వాటిలో ఎర్రర్స్ వచ్చాయి. ఓహో 8 అవర్స్ పని చేయకూడదు, 2 అవర్స్ పని చేయగలరు. ఆ 2 అవర్స్ పని చేయడంలో నాకు చాలా స్ట్రెస్ అయింది ఒక టైంలో. స్ట్రెస్ కూడా ఉండకూడదు, ఇట్స్ నాట్ జస్ట్ మనీ, స్ట్రెస్ కూడా ఉండకూడదు. స్ట్రెస్ లేదు కానీ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ దట్ వర్క్. ఒక టైం వర్క్ని ఆస్వాదించాలి, స్ట్రెస్ ఉండకూడదు, సరిపోయిన మనీ రావాలి. వీటన్నిటి క్యాల్కులేషన్కి మ్యాచ్ అయ్యే ఒక ఫార్ములా ఎక్కడుంది, అది అందరికి అందుబాటులో ఉంటుంది. సో అప్పుడు నేను తెలుసుకున్నా అసలు ఉద్యోగమే జీవితం. ఇది నేను ఎవరికి సలహా ఇవ్వను, మా అన్న ఉద్యోగం చేస్తున్నాడు, నా ఫ్రెండ్స్ అంతా ఉద్యోగం చేస్తున్నారు, మా అమ్మ కూడా ఉద్యోగం చేసింది. నేను ఎప్పుడు నా యొక్క అవగాహనని వేరే వాళ్ళ మీద రుద్దలే, నాది కరెక్ట్ కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్పాను. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరు ఇలా జీవించాలనుకుంటే అలాగే జీవించాలి. సో నేను కర్మన్ఘాట్లో ఉన్నప్పుడు 2007 ప్రాంతంలో ఐ యూస్ టు నాకున్న ఆలోచనలన్నీ గోడ కతికించేవాడిని. అంటే చాలా ఒక ప్రవహించే తరంగంలాగా, నదిలాగా ఉంటుంటుంది. నేను అర్ధరాత్రి ఐడియా వస్తే అర్ధరాత్రి రాసి అట్లా పెట్టి పొద్దున్న చూసి అయ్యింది, అది స్వేచ్ఛ ముఖ్యం. ఆ తర్వాత క్రియేటివిటీ ముఖ్యం, ఆ తర్వాతే డబ్బు. ఈనాటికి అదే నా జీవనసూత్రం, స్వేచ్ఛ లేకపోతే ఇంకేమీ లేదు అని 2007-2009 ప్రాంతాల్లో విపరీతంగా చెప్పిన నేను అందరికి. స్వేచ్ఛ లేకపోతే ఇంకేమి లేదు, స్వేచ్ఛ లేకపోతే ఇంకేమి లేదు. సో ఫ్రీడమ్ అండ్ టైమ్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్. ఇప్పుడు నా సమయం నా చేతిలోనే ఉంది, అవసరమైతే దుబారా చేస్తాను నేను. అంతే తప్ప ఒకరి కింద నేను పనిచేయడానికి ఆ సమయాన్ని వెచ్చించాను. ఊరికి తిరుగుతా నాకున్న సమయాన్ని నేను. ఇప్పుడు ముఖేష్ అంబానీ తన బెంజకాలు తిరిగినట్టు నేను నా సమయాన్ని వాడుకుంటాను. ఇది ఒక బ్రాడ్ అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు దీన్ని చెప్తే ఒక ఆటోబయోగ్రఫీ అవుతుంది, అందుకని అది వదిలేద్దాం. బట్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ ఓన్ ప్రాబ్లం అనేది మాత్రం క్లియర్, అదర్వైజ్ సొల్యూషన్ లేదు. ఇప్పుడు నేను ఏదైతే తెలుసుకున్నానో పూర్తిగా నాదేది, నీకు వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే నీవు పుట్టిన ఊరు వేరే, నీ టీచర్స్ వేరే, నేను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు వేరే, నిన్ను కండిషన్ చేసిన వాళ్ళు వేరే, నువ్వు ఒక రకం కండిషన్, అక్కడి నుంచి ఏదో పుట్టాలి. అంతే తప్ప ఒకరినొకరు ఫాలో అయ్యే విషయాలు కాదు. మొన్న నువ్వు ఒక ఓషో వీడియో చేసినావు, అందులో ఓషో హిందీలో ఉంటుంది అన్న వీడియో, దాంట్లో చెప్పిన ఏమంటే ఇప్పుడు నీకు సొల్యూషన్ కావాలంటే ప్రశాంత చిత్తంతో సాల్వ్ చేయాలి. కానీ ఇప్పుడు అందులో పోయినప్పుడు అంతే, అందుకే అవేకనింగ్ అన్నారు. ఓకే, నిద్రపోయేవాడు అవేకన్ అవ్వడం ఓకే, మెలకువలో కూడా అవేకన్ అవ్వాలి. అవేకన్ ఎప్పుడవుతావు నువ్వు అంటే కోపం వస్తుంది. దీనివల్ల ఏ ఉపయోగాలను తెలుసుకున్నావు, మొదటిసారి యూఆర్ అవేకనింగ్ నడుస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే కోపం వచ్చిందో మొదటిసారి నువ్వు స్థిరంగా దాన్ని చూసినట్టు, ఇట్ ఈస్ గాన్. కానీ వర్బల్ చెప్పినంత సింపుల్గా అయితే అవును కాదు, కానీ అసాధ్యము కాదు, చాలా చిన్న విషయం. సో కన్సిస్టెన్సీలో ఉంది విషయం, వదలకుండా పట్టుకున్న వాడికే చిక్కుతుంది రహస్యం. ఒకప్పుడు యోగులు కానీ మౌనులు కానీ దే యూస్ టు బి సైలెంట్. ఎందుకు? అప్పుడే చిక్కుతుంది అది. అంటే నీ కన్సిస్టెన్సీకి కొన్ని సంకేతాలు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 41 డేస్ అసలు ఎవరిని పట్టించుకోకుండా జీవించి చూడు. నీ పని ఒక్కటే, ముందే నిర్ణయించుకో పేపర్ మీద, అంత ఆశమాషి కాదని కూడా తెలుస్తుంది. నేను జస్ట్ చదువుకుంటా లేదా తింటా పడుకుంటా, దట్స్ ఆల్.
ఇంక ఏ విషయాల మీద దృష్టి పెట్టను, ఏ విషయాలు నాలోకి తీసుకోను, ఈ మూడు ఉంటే ఉన్నాయి లేకపోతే కూడా లేవు. చిన్న ఫార్ములా నీకు నువ్వే పెట్టుకో. చాలా కష్టం అనిపిస్తుంది కొంతకాలం, కానీ రాను రాను సహజంగా నీ బాడీ అండ్ మైండ్ దానికి ట్యూన్ అవుతుంది. తెలుసు, చూస్తుంటేనే నీ మైండ్ ఫ్రీ అయిపోతుంది రకరకాల. కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయాలంటున్నా, ఇప్పుడు మనకి ఒక ఇప్పుడు ఉన్న అటెన్షన్ ప్యాషన్ కానీ నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు. అందుకే మెయింటైన్ చేయాలి నువ్వు, అంటే డిస్పాషనెట్గా పనిచేయడం తెలుసుకోవాలి. ఉత్సాహంగా పని నేను చాలా ఎంజాయ్ చేస్తా పని అంటే వాడు వదిలేస్తున్నాడు త్వరలో. సో నిజంగా పని చేసేవాడికి అత్యుత్సాహం ఉండదు, నిరాశ ఉండదు, మధ్యలో ఉంటాడు వాడు. ఈజ్ ఆల్వేస్ కామ్ అండ్ కంపోజ్డ్, ఒక ప్రశాంత చిత్తంతో చూస్తుంటాడు వాడు. వదిలేసేవాడే ఓవర్గా బిహేవ్ చేసేది, జీవితకాలం చేసేవాడు అలాంటి మనస్సు ఉన్నవాడు శ్వాసించినంత సులువుగా పనిచేస్తూ పోతాడు. అంతే, ఇలా అన్నది ఎవరికి వాళ్ళు. అందుకే దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. ద సెల్ఫ్ విచ్ కెన్ నెవర్ బి రియలైజ్డ్ బై అదర్స్. వేరే వాళ్ళు చెప్పడం వల్ల ది సెల్ఫ్ రియలైజ్ కాదు. వేరే వాళ్ళు తింటే నీ ఆకలి తీరదు, వేరే వాళ్ళు పడుకుంటే నీకు శక్తి రాదు. ప్యూర్ సెల్ఫ్ అది, నీదే 100% నీ చేతులు ఉంది. భారత ఎకానమీ నీ చేతులు లేదు, వాతావరణం నీ చేతులు లేదు, కానీ ఒక 5-6 విషయాలు నీ చేతిలోనే ఉన్నాయి. అవి నువ్వే అడ్రస్ చేయాలి, ఇంకెవరు చేయరు. చేయడం చేయకపోవడం నీ ఛాయిస్, ఆ స్వేచ్ఛ కూడా ఉంది. ఇప్పుడు కన్సిస్టెంట్ కాకుండా అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ అంటే ఏమనుకుంటున్నావు అది చెప్పు. కన్సిస్టెంట్ అంటే డైలీ చేయటం కాదు, నాకు అర్థమైంది. సో ఇది కూడా అతిపెద్ద మిస్కాన్సెప్షన్. కన్సిస్టెన్సీ అంటే ఏదైనా ఒకే రకమైన పని మళ్ళీ తిరిగి చేస్తావు కదా, ఈ రెండింటి మధ్యన గ్యాప్ సేమ్ ఉండేలా చూసుకోవడం, దట్స్ ఆల్. కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ టు డూ విత్ డైలీ. చెప్తుంది ఈరోజు మార్నింగ్ యోగా చేసినావు, రేపు మార్నింగ్ యోగా చేస్తే అట్లా నువ్వు నెల రోజులు 6 మంత్స్ 1 ఇయర్ చేస్తే యూఆర్ కన్సిస్టెంట్లీ డూయింగ్. రెండవది, రోజుకి 3 సార్లు తింటున్నావు, అట్లా ఎవ్రీడే 3 టైమ్స్ తిన్నా కన్సిస్టెంట్లీ యు ఆర్ ఈటింగ్. రోజుకు 10 సార్లు నువ్వు చిటికలేస్తున్నావు, అంటే రోజుకు 10 సార్లు చిటికలేస్తూ పోతే కన్సిస్టెంట్. లేదా 3 నెలలకు ఒకసారి నువ్వు 1 డే సైలెన్స్ ఉంటున్నావు, అట్లా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 1 డే సైలెన్స్ ఉంటే కన్సిస్టెంట్ ఉన్నట్టు. కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ టు డూ విత్ డైలీ వర్క్. ఇది చాలామందికి ఉన్న మిస్కాన్సెప్షన్. సో ద గ్యాప్ బిట్వీన్ 2 డాట్స్, అది కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఈరోజు ఎవ్రీ సాటర్డే నేను మౌనంగా ఉంటాను, నెక్స్ట్ సాటర్డే మౌనంగా ఉన్నావు, అట్లా జీవిత పర్యంతం మౌనంగా ఉన్నావు. సో కన్సిస్టెంట్లీ యు ఆర్ సైలెంట్ ఆన్ సాటర్డేస్. సో కన్సిస్టెంట్గా సూర్యుడు ఎవ్రీడే వస్తాడు, కన్సిస్టెంట్గా ఋతువులు ఎవ్రీ 3 నెలలకు వస్తాయి. ఇక్కడ ఇప్పుడు డ్యూరేషన్ అనేది చేంజ్ అయితే సంబంధమే లేదు, దట్స్ అంటే ఇంటర్మిటెంట్ గ్యాప్స్ నువ్వు అది మెయింటైన్ చేస్తున్నావు, అక్కడ ఎరుక ఉంది. నేను కన్సిస్టెంట్గా బుక్ రాస్తున్నా, రోజంతా రాయను, రోజు ఒకసారి టచ్ చేస్తాను, రేపు టచ్ చేస్తాను, ఎల్లుండి టచ్ చేస్తాను, కన్సిస్టెంట్గా చదువుతాను, పడుకునే ముందు ఖచ్చితంగా బుక్ చదువుతాను. సో ఇప్పుడు ఇది ఎవ్రీడే చేయడం వల్ల అది నీ యొక్క సహజాతంగా మారుతుంది, ఇట్ బికమ్స్ యువర్ ఇంట్యూషన్. అంటే నువ్వు నీళ్ళు ఎంత సహజంగా తాగుతావు, గాలి ఎంత న్యాచురల్గా పీల్చుకుంటావు, అంత న్యాచురల్గా బుక్ తీసుకుని చదువుతావు. ముట్టుకున్న 2 సెకండ్కి నీ అధ్యయనం స్టార్ట్ అవుతుంది. పడుకున్నావు ఎదురొచ్చి. అయితే ఇప్పుడు అంత స్పర్ ఆఫ్ ద మూమెంట్ మనకి రియలైజేషన్ కలదన్న ఒక థాట్ మీద కలుగుతుంది. ఇక్కడ 2 ఉన్నాయి, నువ్వు అనుభవిస్తున్న రకరకాల విషయాలు లిబరేషన్ ఎక్స్పీరియన్స్ చేయడం, సమగ్రంగా లిబరేషన్ ఎక్స్పీరియన్స్ 2 వేరే. సో లిబరేషన్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. ఇప్పుడు ఆర్థిక పరంగా చాలామంది లిబరేట్ అయ్యారు, కానీ కుటుంబ పరంగా లిబరేట్ కారు. కొందరు కుటుంబ పరంగా ఏ సమస్యలు ఉండవు, అంత హ్యాపీ ఫ్యామిలీ, సీతమ్మ వాకిట్లో సీమల చెట్టులాగా. కానీ ఆర్థిక పరంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంది, వాళ్ళకి లిబరేట్ కారు. కొందరు ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఏ ప్రాబ్లమ్స్ లేవు, కానీ వీధిలో ఏదో ప్రాబ్లం ఉంది, లిబరేట్ కారు. సో లిబరేషన్ నేను చెప్తుంది టోటల్ లిబరేషన్,
నిన్ను బాధించే అంశమే లేదు ఇంకా. ఇప్పుడు నువ్వు ఆ స్టేట్లో ఉన్నావు 100%. ఎట్లయితే నీకు తెలుస్తుందో నీ బాడీకి ఏవి బంధాలు లేవని. ఇప్పుడు చూడు, నీ బాడీ గుచ్చుకుంటున్నది ఏమైనా ఉందా ఈ క్షణం నువ్వు వేసుకున్న బట్టల్లో? అట్లా తెలుస్తుంది. నేను నిన్ను గుచ్చుకునే థాట్ ఏమీ లేదు, తెలుస్తుంది 100% తెలుస్తుంది. ఇది బ్లఫ్ చేయలేదు. టైం పడుతుంది. టైం ఎందుకు పడుతుంది తెలుసా? టైం తెలియకుండా జీవించడానికి. నీ ప్రయత్నం అంతా సమయం లేకుండా జీవించడం ఎలా అని తెలుసుకోవడమే. జ్ఞానోదయాన్ని నిర్వచిస్తే ఇంతే, లిబరేషన్ నిర్వచిస్తే ఇంతే. నీకు సమయం తెలియకుండా పోయి సమయం డిసప్పియర్ కావడంతో చాలా డిసప్పియర్ అయిపోయినాయి. అంటే సైకలాజికల్గా టెక్నికల్గా అయితే టైం అవసరం. రెండు ఉంది, సమయం ఉంది, కాలం ఉంది. కాలం ఒకటి గోడ మీద ఉంటుంది, ఒకటి నీ మనసులో ఉంటుంది. మనసులో ఉండేది ఏంటి? గోడ మీద ఉండేది సమయం. ఓకే, నీ మనసులో, సారీ, గోడ మీద ఉండేది కాలం, నీ మనసులో ఉండేది సమయం. కాలం అందరికి ఒకటే, యూనివర్సల్. అది నాకు ఒకటే, నీకు ఒకటే. సమయం అనేది నా మైండ్కి సంబంధించింది. ఇప్పుడు నువ్వు సినిమా చూస్తున్నావు, సమయం మర్చిపోబడ్డది, కానీ కాలం అంతే ఉంది. ఓకే, ఇప్పుడు మన సమయం వల్ల ప్రాబ్లం ఏంటి సైకలాజికల్గా? నువ్వు గుర్తొస్తావు సమయం ఉంటే, కొంచెం 8 అవర్స్ పడుకున్నావు, తద్వారా నీకే ప్రాబ్లమ్స్ లేవు ఆ 8 అవర్స్. అవునా? సమయం మర్చిపోబడ్డ పడడమే నిద్ర అంటే. అవునా కదా? సో మెలకువలో కూడా సమయం ఎట్లా మర్చిపోవాలన్నది ఆధ్యాత్మికత. అంతకుమించి ఏమీ లేదు. అంటే వాట్ మేక్స్ ద టైమ్ డిసప్పియర్? సో విన్ యూ అవేక్. దానికి అత్యంత దగ్గర దారి పని, ఇంకొక దగ్గర దారి భక్తి. భక్తి జ్ఞాన కర్మ మార్గాలు ఊరికి నేను చెప్పలే. అంటే పని చేస్తూ సమయం మర్చిపో ఒకటి. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా. అలాగని వివేకానంద చెప్పిన కాంటెక్స్ట్ కాదు నాది. సో భక్తిలోనూ కర్మ జ్ఞాన మార్గాలు ఉన్నాయి, జ్ఞానంలోనూ భక్తి కర్మ మార్గాలు ఉన్నాయి, కర్మలోనూ భక్తి జ్ఞాన మార్గాలు. మూడు లేకుండా ఏ పని ఉండదు. ఒకటి ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు పని చేయటం వల్ల నువ్వు మా అంటే ఖచ్చితంగా చేసినంత ఒక 3 అవర్స్ వర్క్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 2 అవర్స్ ఇంట్రెస్ట్ చేస్తావు, నెక్స్ట్ 1 అవర్ నీకు వీక్ తెలియదు మొత్తం, ఇంట్రెస్ట్ వీక్ అనుకో, తర్వాత మళ్ళీ నువ్వు సఫర్ చేయకుండా నార్మల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తప్పుడు అండర్స్టాండింగ్. ఇప్పుడు నీ కాళ్ళు చేతులకు బలంగా ఉన్నాయి, రకరకాల డోర్లు ఓపెన్ చేసి పెట్టుకో ఇప్పుడే. ఓకే, ఇప్పుడు వీడిని ఎగ్జాంపుల్ ఇస్తా. పెయింటింగ్ అంటే ఇష్టం, 3 అవర్స్ చేయగానే బోర్ వస్తే ఎవరికైనా వస్తుంది, తప్పేముంది అందులో. కానీ ఆ 3 అవర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 అవర్స్ వాడు రాస్తున్నాడు, కొత్త ఎవెన్యూ ఓపెన్ చేసుకున్నాడు. ఆ నెక్స్ట్ 1 అవరు వెళ్ళి కిచెన్లో పని చేసుకున్నాడు. ఆ నెక్స్ట్ 1 అవర్ ఇంగ్లీష్ సినిమా చూసి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చి పెయింటింగ్ చేసిన వాళ్ళు. అన్నిట్లోనూ లెర్నింగ్ ఉంది. యు ఆర్ నాట్ వేస్టింగ్ టైం. అలాగని నువ్వు సేమ్ మొనటనస్గా పని చేస్తలేవు, కన్సిస్టెంట్ గ్యాప్స్ ఇస్తూ పని చేస్తున్నావు. ఇప్పుడు నోట్స్ ఆఫ్ నుంచి తెలుగులో రాస్తున్నా, రాసినట్టే ఉండదు. ఓపెన్ చేసి ఒక పేజ్ రాసి పక్కన పెడతావు, ఆ తర్వాత సినిమా చూస్తున్నావు, అది పాజ్ చేసి ఒక 2 లైన్ రాసి మళ్ళీ సినిమా చూస్తావు. ఇంటికి వెళ్ళి పడుకునే ముందు బోర్లో పడుకుని ఒక పేజ్ రాస్తావు. నువ్వు రాస్తలేవు, కన్సిస్టెంట్గా అటెంప్ట్ చేస్తున్నావు అంతే. నువ్వు నీళ్లు తాగుతావు చూసినావా? అట్లా పని చేయాలి. ఏ ఊరికే కూడా తాగుతాడు, ఒకటేసారి మొత్తం తాగుతుంటే చచ్చిపోతావు. అప్పుడు ఇంత, ఇప్పుడు ఇంత, అప్పుడు ఇంత, ఇప్పుడు ఇంత. రెండోది కౌంట్ చేసుకోవట్లే, ఇప్పటికి ఎన్నిసార్లు తాగాను, 8 లీటర్లు తాగాను కొంచెం చెప్తారా అనట్లేదు. అవసరం వచ్చింది అట్లా, అట్టనే వర్క్ అక్కడ అలవోకగా అంది, అలవోకగా అంటే ఫెదర్ లైక్ బరువే లేదు. ఆ బరువు లేకుండా పని చేయాలంటే కన్సిస్టెన్సీ ఒక్కటే మార్గం. ఇప్పుడు టెండూల్కర్ 4 ఎట్లా కొడతాడు, కన్సిస్టెంట్గా సాధన చేస్తూ చేస్తూ ఉండగా అది అబ్బింది. నేను ఇట్లా కూర్చున్నా, కన్సిస్టెంట్గా కూర్చోడం వల్ల ఇట్లా కూర్చోగలిగింది. లేకపోతే అబ్బా అట్లా అంటది బాడీ. కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ కష్టపడాలి బాగా. అవసరం లేదు, కన్సిస్టెంట్గా చేసేవాడు కష్టపడాల్సిన అవసరం లేదు. దట్స్ దట్ వాట్ ఐ యామ్ సేయింగ్. అంటే స్టార్టింగ్లో అవసరం లేదు, నువ్వు చేస్తూ పో. కష్టం లేదు, సుఖం లేదు.
నాకు తెలియకుండా నేను చేస్తుంది అది. ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తితే కష్టపడ్డా ఉంటుందిరా, నీ శరీరాన్ని వాడుకుని నువ్వు చేసే పనులు కష్టం ఏమిటి? అది తెలియని కారణంగా నీకు కొంచెం ఫ్రిక్షన్ వస్తుంది మైండ్లో. టచ్ చేయి వదిలే, మళ్ళీ టచ్ చేయి మళ్ళీ వదిలే, పదోసారికి ఫ్రీ అయింది, పదకొండోసారికి కొంచెం ఫ్రీ అయింది, ముప్పయోసారికి ఇంకాస్త అర్థం కావడం మొదలుపెట్టింది. సో జీవితకాలం పనిచేసేవాడికి అర్థమైన రహస్యాలు ఆ విషయం గురించి ఎవరికి అర్థం కావు. ధ్యానం అంటే ఒక పని ఎంచుకో జీవితకాలం ఆపకంగా. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ మెడిటేషన్. నువ్వు ఏ గురువు అక్కర్లే, ఏమక్కర్లే, ఈ చిన్న విషయాన్ని పట్టుకుంటే అదే ముక్తికి దారి. ఇది చేయకుండా ఏమో చేస్తున్నారు జనాలు. అంటే ఇప్పుడు పని చేయాలంటే మనకి వేరే మోటివ్స్ ఉంటాయి కదా, మనీ కావాలని చెప్పేసి. ఫిగర్ ఇట్ అవుట్. నీ జీవితాన్ని సమగ్రంగా దర్శించు, అక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకో. ఇంకా నువ్వు నిర్ణయం ఆచరించడం చాలా దూరం. ఫస్ట్ ఒక క్లారిటీకి రా, దాన్ని నిలబడు, దాన్ని ఆచరించి చూడు. కొంచెం అడిట్ అయింది, మళ్ళీ ఆచరించి చూడు. ఫిగర్ ఇట్ అవుట్. మనిషి ప్రయత్నమే అది. లైఫ్ అంతా ఎప్పుడు ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఎక్కడో చోట కంక్లూషన్ వస్తుంది, అక్కడ విమానం ఎగిరింది, అయినా ప్రయోగం నడుస్తూనే ఉంది. ఇంకింత సరళతరం చేయడానికి, ఇంకింత వేగంగా ప్రయాణం చేయడానికి, ఇంకాస్త ఎకనామికల్గా తక్కువ కాస్ట్లో తయారు చేయడానికి, ఇంకా కాస్త సేఫ్. ఇప్పుడు ఆలోచిస్తున్నారు విమానయాన సంస్థ, విమాన ప్రమాదం అయితే బిస్కెటే, అదైతే ఆ డేంజర్ ఎప్పటికుంది. ఇప్పుడు విమానం ఇట్లా ఉంది షేప్, వెనుక తోక ఉంది, ముందల కాక్పిట్ ఉంది, విమాన ప్రమాదానికి గురైంది. ఇప్పుడు వెనుక ఉన్న తోక భాగము, ముందలున్న కాక్పిట్టు విడిపోతాయి. ఒక బటన్ నొక్కి పైలట్ ఇందులోకి వచ్చేస్తాడు, ఈ ట్యూబ్లోకి. అప్పుడు ట్యూబ్ అంతా ఇండిపెండెంట్గా మారిపోతుంది. విమానం జస్ట్ దానికి ఉన్న ఇంజన్, ఆయిల్ గీలు దీనికి ఏమి ఉండవు. అప్పుడు అవన్నీ విడిపోతాయి బాగా. ఇప్పుడు ఒక పెద్ద పారాచూట్ ఓపెన్ అయ్యి అది మెల్లగా దిగుతుంది. ఇది ఒక ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పుడు జరగలేదు అది, కానీ ఏదో రోజు తప్పకుండా చేస్తారు. బికాస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఎనీ టెక్నాలజీ, వేగంగా పోవాలి, సేఫ్టీ కూడా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి విమానం ఎక్కితే భయం అవుతుంది. మోదీ చూడు రోజు ఎక్కుతున్నాడు, ఇట్లా ఎక్కితే విమానమే. అంటే ఎంత ట్రస్ట్ ఒక మిషన్ మీద, అంటే ఆ రేంజ్కి ఎవాల్యుయేషన్ చేసి తీసుకుపోయారు దాన్ని, అక్కడ నిలబెట్టారు. అసలు మిస్టేక్ జరగదని తెలుసుకున్నారు. ఒకవేళ జరిగినా ఏం చేయొచ్చు అని తెలుసు. సో మనం కూడా లైఫ్ని అట్లా ప్రయోగం చేయాలి. ఊరుకురికి నేను చేతులు ఎత్తేసాడు. ఇక్కడ నువ్వు ఉన్నది నీ చిన్న జీవితాన్ని ప్రశాంతంగా గడపడం కోసం అంతే. నువ్వు ఎంచుకున్న పనిని కొనసాగించడం కోసం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సామరస్యంగా ఆనందాన్ని ఇవ్వడం కోసం. అంతకుమించి ఏం పనులు చెప్పాడు? నువ్వు బిల్డింగ్ కట్టావు, చాలా సాధించావు, కానీ పక్కోళ్ళకి నచ్చడం లేదు, బాత్ కథం హోగయా. ఎన్నో మొత్తం సంపాదించావు, అనుభవించే సమయం లేదు, హోగయా. ఫార్ములా మిస్ అయ్యింది. సో ఆ మధ్య మార్గం ఉంటుంది. సంపాదించి సంపాదించు, అనుభవించే ఆసక్తిని కోల్పోకుండా జీవితంలో ఎంతైనా ఎదుగు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మర్చిపోకు. అంటే ఈగోగా మార్చుకోకు, దాన్ని తలకెక్కించుకోకు. మా బుచ్చారెడ్డి గారు చెప్పేటోడు చిన్న చిన్న జీవన సూత్రాలు ఇవి, ఆచరిస్తేనే తెలుస్తాయి. రెండోది, ఒకసారి ఆచరించి కంక్లూషన్కి వచ్చినాక ఆపేది ఉండదు, ఫర్దర్ ఎవల్యూషన్ ఉంటుంది. వీటన్నిటి లోపల స్థిరపడ్డ నీ మనసు ఉంది, అది మారదు ఇంకా. సో మీరు నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావా? నిన్నడగట్లే, అట్లా ఎవరిని అడిగితే రెండు ఆన్సర్లు ఉన్నాయి. నేను సెటిల్ అవ్వలేదు, ఇంకా ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇల్లు కొన్నాను, తర్వాత మా అమ్మాయికి పెళ్లి చేశాను, స్టిల్ ఇంకా సెటిల్ అవ్వలేదు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎలా చెప్తుంది తెలుసా? సెటిల్ అయినది నేను, కానీ ఇంకా ఏం సంపాదించలేదు, ఇంకా ఏ పనులు జరగలేదు, ఐఎమ్ సెటిల్డ్. అట్లాంటి ఒక స్థిరచిత్తము కావాలి, క్లారిటీ. ఇంకా నువ్వు తిరుపతి పోలే, ఎలా పోవాలో, ఎంతసేపట్లో పోవాలో, ఎన్ని డబ్బులతో పోవాలో, అంత క్లారిటీ తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు బయటకు అడిగేస్తున్నావు, ఇంకా నువ్వు దాని నుంచి పక్కకి జరగట్లేదు. ఇంకా ఇట్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే టు లివ్. రెండోది, అతి సాధారణ జీవితం ఎంతో బాగుంటుంది.
అందరు మర్చిపోతారు, దాన్ని మర్చిపోయి ఎటెటెటెటో పోయి కొట్టుకుపోతారు. ఓ కోటీశ్వరుడు నాకు తెలిసిన చెప్తున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళా పిలిస్తే వస్తుంటుంది బంగ్లా. ఇది గుడ్ ఆర్కిటెక్చర్, ఇంకా డబ్బును ఎంత ఎంత బాగా వాడాలి అంత బాగా వాడాలి. సో ఇంటి బయట ఉన్న చెట్టు కూడా చాలా అందంగా, దట్ ఇస్ ఆల్సో డిజైన్డ్ బై ఆర్కిటెక్ట్. దానికి ఒక 10 లక్షలు పెట్టారు. అంటే ఇట్లా తలుపు ఉంటే తలుపు మీదకి ఇట్లా ఇట్లా చెట్టు వస్తుంది, అది సజీవంగా ఉన్న చెట్టే. అటు తీసుకొచ్చారు. నేను ఫస్ట్ టైం ఇంటికి వెళ్తే ఇల్లు బ్యూటిఫుల్గా ఉంది. నా పెయింటింగ్స్లో ఒకటి రెండు ఉన్నాయి. ఈ బాక్స్ ఉంది కదా, అంటే 15x15 అంతకంటే కొంచెం పెద్ద బాక్స్. ఇంటి మధ్యన చుట్టుపక్కల సోఫాలు ఉంటాయి, పెద్ద లాబీ. ఆ సోఫాల మధ్యన ఒక బాక్స్ ఉంటే దాంట్లో ఇసుక ఉంది. మొత్తం చెప్పలేదు, ఇట్లా ఇసుక ఉంది. నేను ఆశ్చర్యపోయినా, ఆయన దాంట్లో ఇసుకలో కూర్చున్నాడు. అదేంటండి అంటే, నేను ఒకప్పుడు అనుకున్నా చిన్నప్పుడు ఇసుకలో ఆడుకుంటూ ఇది వేస్ట్, దీనికంటే బెస్ట్ క్రియేట్ చేసుకుని దాన్ని అనుభవించాలని. ఇదంతా క్రియేట్ చేసి నాకు తెలుస్తుంది ఇసుకనే బాగుంది, అలాగని దాన్ని మిస్ చేసుకోదలుచుకున్నా. అందుకని నేను ఎప్పుడు ఇందులో చెప్పులు లేకుండా ఇసుకలో నడుస్తా, హాయి ఇసుకలో కూర్చొని ల్యాప్టాప్ మీద వర్క్ చేసుకుంటా, నాకు చాలా నచ్చింది. సో అట్లాంటి ఒక మానసిక పరిపక్వత కావాలి, అందరికి అందుబాటు ఉంది లైఫ్. నీ లైఫ్ మీద ఎవరు అథారిటీ లేరు. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్, యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్, యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఐఎమ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐఎమ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మై ఓన్ పీస్. ఎవడు వచ్చి నీ మైండ్లో పెట్టి ఇది పీస్ ఆఫ్ మైండ్ అని ఎవడు చెప్పాడు? అది అయ్యే పని కాదు. ఎవరైతే గురువులు ముట్టుకుంటే జీవితాలు మారిపోతున్నాయో లేకపోతే ఎమోషనల్ అవుతుందో అంత షార్ట్లీ ఉంటుంది. మన సినిమా చూస్తే వచ్చే తృప్తి ఉంటుంది చూసినావు, అట్లా అంతే. మళ్ళీ మళ్ళీ పోవాలి. ఇంకా ఇప్పుడు నిన్ను నువ్వు సెటిల్ చేసుకున్నావు అనుకో, ఇంకా లైఫ్లో పోదు అది, ఎప్పటికి పోదు. నీతో నీ ముక్కున్నట్టు నీ జీవిత అవగాహన ఉంటుంది. అంటే నీవు ఏ అంశాల వల్ల ప్రభావితం అవుతున్నావో ఆయా అంశాలని దర్శించు, దాన్ని చూడు, చర్చించు, సొల్యూషన్ కనుక్కో, దాన్ని ఆచరించుడు. పడతావు రెండేళ్ళు, సి లైఫ్ అంతా స్ట్రగుల్ అవుతూ చచ్చే బదులు ఒక 5-6 ఏండ్లు ఈ విషయం మీద ఫోకస్ చేస్తే లైఫ్లో నెక్స్ట్ మైండ్ 0 అయిపోయింది. సూపర్ సూపర్. ఈ 5-6 ఏండ్లు ఏం డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, డబ్బు గురించి అవగాహన తెచ్చుకో, డబ్బు తర్వాత సంపాదించు. నాకు మనీ అంటే ఏంటో అర్థమయ్యే వరకు నేను తినడానికి డబ్బు తప్ప నా జేబులో ఎప్పుడు డబ్బులు లేవు. నా మా ఫ్రెండ్స్ అంతా అప్పటికి కారు ఉందని వాటి నేను చెప్పినో, నాకు ఇది ఏ రహస్యం చిక్కాలి, ఇది మీకు సంబంధించిన విషయం కాదు, నవ్వే విషయం కాదు. నాకు 100% తెలియాలి వాట్ ఈస్ మనీ, మనీ నా మీద చూపించే ప్రభావం ఏమిటి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఎవరన్నా మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా ఒకరు హేళన చేస్తే అప్పుడు ఎట్లా సఫర్ చూస్తాను? హాయిగా ఎందుకు సఫర్ అవుతా? హేళన చేస్తే రైట్ వాడికి లేదా? ఓకే, ఏం రియాక్ట్ కాకుండా ఉండే రైట్ నాకు ఉంది, చేయని ఇంకా బాగా చేయని, హట్టు కావాల్సిన. నేను ఎందుకు హర్ట్ అయితే? హేళన వాడు నన్ను చేయలేదు, వాడికి హేళన చేయడం వచ్చని చూపిస్తున్నాడు. జస్ట్ నా పేరన్నంత మాత్రం నేనైపోతున్నా. అదే లింగరాజు గూట్లి అంటే నువ్వు గురు ఏ లింగరాజు అని అడుగు, నిందే అంటుందంటే నేనైతే గూట్లని కాదని చెప్పి దీనికి నేను నువ్వు నా గురించి అడిగినా, నేను నా గురించి చెప్పినా. సరే ఇప్పుడు నువ్వు నార్మల్గా అన్నా కాబట్టి ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే, ఇప్పుడు అన్న ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అన్నారంట, ఎవరు వచ్చినా సరే నా గురించి నాకు సంబంధించిన విషయం తెలిస్తే రియాక్ట్ అవుతా నేను. ఇప్పుడు ఎవడో వచ్చి బాస్టర్డ్ అన్నాడు, వాడు అంటే అయిపోతావా? ఇది నా ప్రశ్న. అంటే సచ్ ఏ వీక్ లైఫ్ యూ హ్యావ్, వాడంటే అయిపోవడం ఏమిటి? వాడు అనే రైట్ వాడుకుంది అనని పట్టించుకోకుండా ఉండే విజ్ఞత కూడా నాకు. ఇంకా ఆశ్చర్యం, ఎప్పుడైతే ఒక వ్యక్తిని నేను క్రిటిసైజ్ చేస్తున్నాడో వాడు నిన్ను అవేకన్ చేయడానికి వస్తున్నాడు, నేను టెస్ట్ చేయడానికి వస్తున్నాడు అది తెలుసుకో. ఒక్కసారి నువ్వు స్థిరంగా చూడు, రెండోసారి మూడోసారి వాడిని హేళన చేయడాడు, ఎక్కడ రెస్పాన్స్ ఉండదో అక్కడ మైండ్ న్యూట్రల్ అయిపోతుంది. రెస్పాన్స్ ఉన్న చోటనే మైండ్ సజీవంగా ఉంటుంది.
ఒప్పుకున్నాం అనుకో మైండ్ ఎండ్ అయిపోతుంది. ఒప్పుకోకపోతే మైండ్, ఎగ్జాంపుల్ నువ్వు రోడ్డు మీద ఒక వెళ్తున్నావు, అమ్మాయి నచ్చింది, నచ్చిందన్న ప్రతి వ్యక్తికి తెలుసు ఎలా ఒప్పించాలి, నేను ఒప్పుకోదని తెలుసుగా, అట్ట కాకుండా అమ్మాయి దగ్గరికి నువ్వు నచ్చావు సరే వెళ్ళిపోదాం పదా పెళ్లి చేసుకుందాం పదా అనుకుంది, అసలు పోయే ఒక నిమిషం ఉండు అట్లా ఉండదు అట్లా అట్లా అంటాం. సెక్స్ చేయాలనా చాలా వెళ్దాం పదా ఎక్కడ చేస్తుంది మళ్ళీ మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. నీకు అదురుతుంది కింద, నీ మైండ్ ఈ దేనికోసం పరిగెత్తిందో ఆ మైండ్ అంటది పరిగెత్తారే ఇక్కడ ఉండదు అంటది. సో నువ్వు కోరుకున్నది ప్రయత్నం వల్ల వస్తేనే నీ మైండ్ తృప్తి చెందుతుంది, చెక్ చేసుకో. ఓకే, లేకపోతే నీ మైండ్ ఎంజాయ్ చేయదండి. ఇప్పుడు నువ్వు జాబ్ కోసం ట్రై చేస్తున్నావు, ట్రై చేస్తున్నావు అని పరిస్థితి మీకు ముఖ్యమంత్రి ఆఫీస్ ఫోన్ వచ్చి జాబ్ వచ్చిందమ్మా నువ్వు జాయిన్ అయిపో, వాడి దయాదాక్షిణ్యం మీద నేను ఎందుకు చేస్తా అంటుంది నీ మైండ్, ఉల్టా చెప్తుంది ఇప్పుడు నేను కష్టపడాలా పోరాడేది. ఎంత కష్టపడితే నీ మైండ్ అంత స్ట్రాంగ్ అవుతుంది, నీ ఈగో స్ట్రెంగ్త్న్ అవుతుంది. మైండ్ వాంట్స్ యూ టు ఫైట్. ఆ మైండ్ వెళ్ళిపోవాలి, నీది ఏదో అది అనుభవించంతే. ఇవిడు ఎటందా పో నీకేమి, ఇప్పుడు ప్రపంచ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కోట్లు సంపాదించి నీకేమిరా, నువ్వు చూడవలసింది మూలాన్ని. కోట్లున్నవాడు ఏమి లేనివాడు తినేది అంతే, పడుకునేది అంత నెల మీద, అదే కదా అల్టిమేట్. కారున్నా ఆరోగ్యం లేదు, తింటే ఆకలి ఉంటే ఆరోగ్యం ఉంది, నిద్రపోతే ఆరోగ్యం ఉంది, ఇది తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు నేను నిద్ర బాగపోతున్నావు అనుకో, నువ్వే నిజమైన సంపద ఉన్నవాళ్ళు. మిగతావన్నీ అవసరాలు, బయటకు వెళ్తే నీకు కారు లేదు వాడుకుంది. అంటే ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదించడం చేతగాక ఇవ్వాలి చెప్తున్నావు. లేదు, డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే నీ చేతిలో కొంతనే పట్టుకోగలవు, అంతే అనుభవించగలవు, మిగతా అంతా వృధా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒక ఖరీదైన ఇంటికి పోయినాం, పేరెద్దు, షాండ్లియర్ ఉంది పైన, ఏం ఉపయోగం రాదు. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ షాండ్లియర్, నాకు వద్దది. ఒకవేళ నా ఇంట్లో ఉన్నా నాకు అవసరం లేదు అది. ఆ ఇంటి అందం కోసం తెచ్చిపెట్టబడ్డది, నీ ఆనందం కోసంగా. నీకు నిజంగా సంతృప్తినిచ్చే అంశాలు, నిన్ను నిజంగా నిలబెట్టే అంశాలు బేసిక్ అవి అందరికి అందుబాటులో ఉన్నాయి. అవి డెడ్ అవ్వడానికి వీల్లేదు. షాండ్లియర్లోకి లైట్ వస్తే వచ్చింది, కరెంట్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు సెకండరీ. నీకు ఆకలి కాకపోతే మొత్తం బిగుతుంది. సో బేసిక్స్ని మిస్ కాకుండా చూసుకుంటాడు ఒక యోగి, అన్నీ సంపాదించి బేసిక్స్ని సంకనగా పెట్టుకుంటాడు ఒక మూర్ఖుడు. బేసిక్లో ఎక్కడున్నా హాయిగా పనిచేసుకునే ఒక లక్షణం పోగొట్టుకో. నీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్నదాన్ని కించపరచకు, దాన్ని అనుభవించు, ఇది బేసిక్. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని నీతో సమానంగా చూసుకో, బేసిక్. ఉన్నదాంతో ఫైట్ చేయకు, ఎదురొస్తే ఏదో మూల చూసుకొని పడుకు, బేసిక్ అర్థం చేసుకుని. సో ఆహారాన్ని జస్ట్ ప్రసాదంగా తిను, దాన్ని జడ్జ్ చేయకు, బేసిక్ని అర్థం చేసుకుని. నీ పని మీద దృష్టి పెట్టు, ఫలితాల మీద ఎక్కువ దృష్టి పెట్టకు, బేసిక్ని అర్థమైంది. అప్రిషియేట్ చేసినప్పుడు పొంగిపోకు, తిడితే బాధపడకు, బేసిక్ అర్థమైంది. డబ్బు ఎంత ఉన్నా నువ్వు అనుభవించేది కొంతే అని తెలుసుకున్నావు. ఎంత ఉన్నప్పటికీ డబ్బు పట్ల ఉండే బేసిక్ రెస్పెక్ట్ కోల్పోకు, అది నీ ఈగోగా పరిణమించడానికి వీలు లేకుండా చూసుకో, నీకు బేసిక్ అర్థమైంది. అర్హత ఉన్న వాడికి డబ్బు ఇస్తే ఈ వస్తువులన్నీ వాడుకో, వాటి మీద మమకారం లేకుండా చూసుకో. గౌరవంగా వాడు, అది ఖరాబ్ అయితే రిపేర్ చేయించు, దానికి నీ యొక్క ఆనందాన్ని తాకట్టు పెట్టకుండా చూసుకో, నీకు బేసిక్ అర్థమైంది. ఎక్కడుందో నువ్వు ఒంటరి వాడివి అని తెలుసుకో, నీకు బేసిక్ అర్థమైంది. మనుషులందరితో అవసరాలు ఉన్నాయి కానీ నీ అస్తిత్వానికి వాళ్ళకి సంబంధం లేదని తెలుసుకో, నీకు బేసిక్ అర్థమైంది. ఏదేమైనా ప్రపంచం జస్ట్ ఒక ప్లేగ్రౌండ్, నీ అస్తిత్వం మాత్రం ప్రకృతి అని తెలుసుకుందాం. ఒక సినిమా థియేటర్ లాంటిది చాలా బాగుంటుంది, ఉపయోగపడదు, ఎక్కువసేపు ఉండలేము అందులో. ప్రపంచం కూడా అంతే, ఒక మేరకు ఉపయోగపడుతుంది. థియేటర్కి వెళ్ళి వచ్చినట్టు నువ్వు ప్రతిరోజు ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ వస్తున్నావు. నీ నిజ నివాసం ప్రకృతి. సో బీ ఫ్రెండ్లీ విత్ యువర్ ట్రూ నేచర్, ట్రూ సెల్ఫ్ అన్నారు దాన్ని. సో ప్రపంచానికి సంబంధించిన ఐడెంటిటీ ఫాల్స్ సెల్ఫ్, ప్రకృతికి సంబంధించిన నీ ఐడెంటిటీ నో సెల్ఫ్ విచ్ ఇస్ ట్రూ సెల్ఫ్, అంతే.
ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినవి పుస్తకాలు లేవు, ఎవరికి వాడు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఇన్ని పుస్తకాల్లో ఏదైనా ఒక పుస్తకం ఎవరిని ఉంటే షేర్ చేయండి నాకు. బఠానీ గింజ ఏ పంట కింద కొరకాలో రాసిన పుస్తకం ఎక్కడ ఉందా? కందురెప్ప ఎట్లా కొట్టాలో రాసిన పుస్తకం ఎక్కడుందా? నిద్రపోయిన తర్వాత ఏ దిక్కుల్లో మళ్ళీ పడుకోవాలో చెప్పిన పుస్తకం ఉందా? ఈ ఆహారం తింటేనే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉందా? సో ఈ పద్ధతులు పాటిస్తే వివాహం సక్సెస్ అవుతుంది అని బల్ల కొద్ది చెప్పిన స్టేట్మెంట్ ఉందా? లేదు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు డిస్కవర్ చేసుకోవాల్సినవి. అందుకే సెల్ఫ్ రియలైజేషన్. అంతవరకే ఈ ఒక్క విషయంలో వేరే వాళ్ళ సహాయం ఉపయోగపడదు. ప్రపంచంలో సహాయం ఉంది, ప్రకృతిలో సహాయం లేదు. ప్రకృతిలో నువ్వు ఏక్ నిరంజన్, మోషన్ అయింది, నువ్వే చావాలి బాత్రూమ్ పోయి. నీతో క్లోజ్ ఫ్రెండ్ కూడా వచ్చి ముక్కడు మన, నువ్వే చావాలి. నాకు మొన్న ఒక మెసేజ్ పెట్టారు ఎవరు, ఒక ఓల్డ్ లేడీ, తను రాసిన ఒక లెటర్ నాకు వాట్సాప్లో పెట్టారు, చాలా పెద్దగా ఉంది. అందులో చివరి మాటలు నేను తెలుసుకున్నాను, నేను సంపాదించిన డబ్బు, ఆ విర్రవీగిన శరీరము, ఆ తర్వాత ఫ్రెండ్స్తో నేను కొట్లాడిన విషయాలు, నేను పట్టుబట్టిన గెలు సాధించుకున్న విషయాలు, దానివల్ల ఎంత వృధా నా జీవితం అని తెలుసుకున్నా. ఎంత సమయం వృధా చేసిన వాటి కోసం. ఇప్పుడు నా సమయం అయిపోతుంటే తెలిసింది అదంతా వృధా అని. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, చిన్న గది నా అంతకు నేను నిర్ణయించుకున్నా, చిన్న మంచము నేను నిర్ణయించుకున్నా, జస్ట్ ఒక చిన్న దుప్పటి, ఒక పరుపు, ఒక చిన్న దిండు, తర్వాత తాగడానికి ఒక గ్లాసు, ఒక చిన్న చెంబు, చిన్న పాత స్టూల్, ఎదురుగా ఒక ఫ్లవర్ వాజ్, దాని పక్కన ఒక పాత టీవీ లేదా కొత్త టీవర్ వాట్ ఎవర్, ఇదే జాలు నాకు ఫస్ట్ నుంచి. అనవసరంగా ఆరాటపడి ఎన్నెన్నో చేసిన నేను. ఆమె 80 ఏళ్ళకి ఏం చేసిందో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను. ఎంతసేపు చేస్తే తెలుసుకుంటూ అది ఫిగర్ అవుట్ చేయి. బుద్ధి లేనివాడు 50 ఏళ్ళ తర్వాత తెలుసుకున్నాడు, బుద్ధి ఉన్నవాడు సంవత్సరంలో తెలుసుకున్నాడు. చేయవలసిందే. వితౌట్ డూయింగ్ యూ విల్ నెవర్ నో ఇట్. తప్పకుండా చేయాలి, అదర్వైజ్ తెలియదు. సో మరణ సమయంలో ఎట్లా జీవిస్తావో ఇప్పటి నుంచి అట్లే జీవించు. అదేం నువ్వు లొంగిపోవడం కాదు, నిరాశ కాదు. దట్ ఈస్ యువర్ ఎగ్జిస్టెన్స్. నీ ఎగ్జిస్టెన్స్కి ఉపయోగపడే వస్తువులు కొన్ని. ఇప్పుడు పుస్తకం రాస్తున్నా కాబట్టి కొన్ని పెన్నుల సెట్ పెట్టుకున్నా. అంతవరకు క్రికెట్ ఆడేవాడు బ్యాట్ బాల్ పెట్టుకుంటే సరిపోతుంది, మిగతా అదంతా బ్యాగేజ్, ఉత్త బరువు, ఏం ఉపయోగపడదు. ఆ ఒక ఇవ్వనంలో డబ్బు సంపాదించేసి చేస్తే చెయ్యి. ఈవెన్ ఐ వాంట్ టు మేక్ మనీ ఒక ప్లేఫుల్గా. ఇప్పుడు మనీ విషయంలో నాకు వ్యామోహం లేదు. మనీని చూసి చెప్పిన కదా, రూపాయి అయినా 1000 రూపాయలైనా 100 అయినా నా వర్క్ క్వాలిటీలో మార్పు ఉండదు. ఇప్పుడు చాలాసార్లు వస్తుంది, కొంచెం డబ్బులు ఎక్కువైనా ఇస్తాం పెయింటింగ్ మంచిగా వేయండి. నేను చెప్తాను నో, నేను పెయింటింగ్ ఎలా వేయాలో అలాగే వేస్తాను, డబ్బులకు సంబంధం ఏమిటి? డబ్బులు ఎక్కువిస్తే మంచిగా వేయడం ఏమిటి అసలు? సో ఇట్ ఇస్ వెరీ ఇన్సల్టింగ్. పైసలు వచ్చినా రాకపోయినా మీరు అసలు ఇవ్వకపోయినా నేను వేసే పెయింటింగ్ అంతే, నా బెస్ట్ని మీకు ఇస్తాను తప్ప. మీరు డబ్బులు ఇచ్చారని మంచి బట్టలు కట్టుకొని ఎక్కువ శ్రద్ధగా చేయడం, డబ్బులు ఇవ్వకపోతే అట్ట రాకపోయడం, అట్లా ఉండదు. అక్కడుంది నీ మైండ్ సెటిల్ అయ్యేది. ఇలా చెప్తే ఎవ్వరు తప్పక తీసుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు అన్నమాట. సూర్యునిలాగా పనిచేయి, వచ్చి అందరి మీద కాంతిని సమానంగా వదిలేసి నీ యొక్క శ్రద్ధ అట్లా ఉందనుకో, అప్పుడు నీ యొక్క మనసు సెటిల్ అయింది. ఇది నీకు చెప్తుంది కదా, నాకు నేను చెప్పుకుంటున్నది. అంటే జీవన ప్రయాణం ముగియలేదు, ఇంకా మళ్ళీ ఏమైనా కొత్త ఛాలెంజెస్ రావచ్చు. బట్ అప్రోచ్ ఇది, దాన్ని చూసి భయపడి పారిపోకు, దాన్ని బ్లేమ్ చేయకు, అది ఏదో కారణం చేత వచ్చింది. నీ యొక్క అస్తిత్వ స్థితిని మర్చిపోకు. ఒకవేళ అది అటు ఇటు అయితే దాన్ని నిలబెట్టు, దీన్ని చూడు. సాల్వ్ చేయగలిగితే నువ్వు చేయి, నువ్వు చేయలేనప్పుడు స్థిరంగా ఉండి, ఇంకా చేసేవాళ్ళు చేస్తారు. ఓసారి ఓ జోకిందా, ఒక హాస్పిటల్ నుంచి పేషెంట్ బయటికి పరిగెత్తుకొని వస్తుంటాడు, ఆ గ్రీన్ డ్రెస్ వేసుకొని. ఓ ఇద్దరు మూడు నర్సులు పట్టుకుంటారు, ఏమంటా పరిగెత్తుంటే ఫస్ట్ టైము భయపడొద్దని చెప్తున్నారు ఆపరేషను. అంటే అదే చెప్తున్నా, భయపడొద్దు ఫస్ట్. నా డాక్టర్కి చెప్తున్నారు,
నాకు మత్తు మంది ఇచ్చినాక చెప్పినా బాగుండేది అది, ఇప్పుడు నేను విన్నాది, నేను చేయించుకున్న ఆపరేషన్. సో లైఫ్లో ఎక్కడి నుంచైనా ఛాలెంజ్ రావచ్చు. ఇప్పుడు కారు ఎక్కడం లాంటిది ఎప్పుడన్నా యాక్సిడెంట్ కావచ్చు, నువ్వు సిద్ధంగా ఉండాలి, భయపడి పారిపోకూడదు. దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, దేన్ని రిజెక్ట్ చేయొద్దు లైఫ్లో. అటునే దేన్ని పట్టుకోదు, అవసరమైనంతవరకు పట్టుకో, వదిలే. ఈ రెండు తప్పులు ఎక్స్ట్రీమ్స్. నాకు వద్దే వద్దు, నీతో పని లేదు, కటిఫ్, ఇది రాంగు. నువ్వు నా జాన్ దగ్గరికి దొస్తు, నువ్వు లేకపోతే ఇది రాంగు. ఎంత పట్టుకోవాలి అంతనే పట్టుకో, మనిషిని కానీ వస్తుంది కానీ. మధ్య మార్గం కరెక్ట్. మిగతా అంతా బక్వాసే. మిగతా అన్ని ఇబ్బంది పెడతాయి నేను ఖచ్చితంగా. మనిషి వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు, డబ్బు వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు, ఈగోల వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు, గౌరవాన్ని కోరి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు, గొప్పలకు పోయి ఏదో చేసిన ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు, పక్క వాళ్ళతో పోల్చుకొని జీవితాన్ని మిస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా చూసినాం, సినిమాలను చూసినాం, రియల్ లైఫ్లో చూసినాం. అదంతా అక్కర్లేదు. లైఫ్ ఇస్ సో సింపుల్. ఇక్కడ నీ పని చేసుకోవడం నువ్వు వచ్చావు, ఆ పని ఏందో ఫిగర్ అవుట్ చేయి. బేసిక్ నెసెసిటీస్ అవసరం ప్రపంచంలో అవి గుర్తించి అవి ఎప్పుడు మిస్ కాకుండా చూసుకో, దట్స్ ఆల్. ఇంకా మిగతావంతా ఇప్పుడు బేసిక్ నెసెసిటీ కంచము, గ్లాసు, కొంచెం భోజనం రా, ఇట తింటున్నావు. ఇప్పుడు ఇవే ఉన్నాయి. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత పని చేస్తూ పోగా అక్కడ బెంజుకారు కూడా వచ్చి ఆగింది, బట్ తింటున్నావు. నెక్స్ట్ కొన్నేళ్ల తర్వాత అక్కడ ప్యాలెస్ కూడా వచ్చింది చుట్టుపక్కల, నువ్వు ఉన్నదే. దీన్ని మర్చిపోకు, నీది ఇంతే ఎప్పటికీ, ఇదే నీది. ఇంకా మిగతాది ఏది నీది కాదు. పేపర్ మీద ఉంటుంది డాక్యుమెంటేషన్లా, నీది కాదు. నువ్వు అనుభవించ అవసరానికి ఉపయోగం, ఇది అవసరం కాదు, ఇది నీ అస్తిత్వం. ఇంకో క్వశ్చన్ అన్నా, ఇప్పుడు స్టార్టింగ్లో నువ్వు ఏమంటారు, నీకు జ్ఞానోదయం జరగక ముందు ఇప్పుడు కంపారిజన్ కానీ జడ్జిమెంట్ కానీ ఇవన్నీ చేసి, అంటే మనం ఒకరి చేత గొప్ప అనిపించుకోవడానికి ఇవన్నీ ఉంటాయి, నువ్వు కూడా ఫేస్ చేసి ఉంటుందా 100%? ఇప్పుడు నీకు ఇప్పుడు మనం అంటే ఆ ఎన్లైటన్మెంట్ జరగక ముందు మనకు ఒక ఆనందం ఉంటుంది, ఎవరైనా పొగడాలని చెప్పేసి కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ అని చెప్పి అట్లా ఉంటాయి కదా. తర్వాత అయిన తర్వాత నీకు ఏమంటారు, ఈ స్టేట్ మంచిగా ఉంటుందా, అంత ముందు ఆ స్టేట్ బాగుంటుందా? అది బాగాలేదు అసలుకి, 0% అస్సలు బాగాలేదు. అసలు ఐడెంటిటీ ఉండనే కూడదు అసలు. ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏ పుస్తకాలు లేనిది, ప్రకృతియే నీ జీవితం, ప్రపంచము నీ అవసరం రా. ప్రపంచంలో ఉన్న ఐడెంటిటీ వల్ల నీకు జస్ట్ తాత్కాలిక ఆనందము, తాత్కాలిక సుఖం ఇవన్నీ వస్తాయి. నిజమైన ఆనందం ఐడెంటిటీ లేకపోతే వస్తుంది. అప్పుడు చిత్తప్రకృతి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఇప్పుడు ఎవరన్నా స్టేజ్ మీద ఒక పెద్ద వ్యక్తి కూర్చొని, ఎప్పుడన్నా చూడండి, బాగా అసలు లైఫ్లో సాధించి అతని గురించి చదువుతుంటారు, ఇతను చాలా గొప్పవాడు, కళాప్రపూర్ణ, వాళ్ళు ఊరికి కూర్చుంటారు, ఏం పడుచుకోకుండా ఉంటారు. గమనించారు ఎప్పుడన్నా? నెక్స్ట్ ఎప్పుడన్నా గమనించండి. అంటే నౌ హీస్ బియాండ్ అప్రిసియేషన్. అంటే అటుపక్క వెళ్ళిపోయాడు, అతను తెలిసింది అప్రిసియేషన్లో ఏం లేదు. స్కిల్ ఉంది, ఉంది, టాలెంట్ ఉంది, ఉంది, అంతవరకు ఓకే. ఈ అప్రిసియేషన్ ప్రపంచానికి సంబంధించింది. ఇనిషియల్గా అవార్డు చెప్తున్నాడు, చాలా మెచ్చుకోవడం, థ్యాంక్స్ అనడం ఏదో చేస్తుంది. చిత్తప్రజ్ఞత వచ్చిన తర్వాత అది నిజంగా వస్తేనే, లేకపోతే నీకు స్ట్రెస్ అవుతుంది. నిజంగా వచ్చినప్పుడు 100 మంది వచ్చి నీ ముందు భజన చేస్తున్నా నీ గురించి, జస్ట్ చూస్తావు ఎట్లంతే. ఎందుకు చూస్తున్నావు? అది నాకు సంబంధించింది కాదు, ఏదో భజన చేస్తుందని తెలుసుకున్నావు అంతే. జస్ట్ విముక్తిలో ఉంది నీ మైండ్, చేయొద్దని కూడా చెప్పవు, నీ ఇష్టం.